భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా నిజామాబాద్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనకు వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చే శ్లోకము, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. అంటే కోటి సూర్యులకు సమానమైనటువంటి ప్రకాశవంతమైన ఓ వినాయకుడా, ఓ వక్రతుండ వినాయకుడా, మేము ఈ సంవత్సరంలో చేసే పనులన్నింటినీ నిర్విఘ్నంగా పూర్తి చేసేలా మమ్మల్ని ఆశీర్వదించు అని అర్థం అన్నమాట. అదేవిధంగా భగవద్గీతలో చెప్పినట్టుగా, కార్యమేవ ఆది కారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనము మన పనిని మాత్రమే చేయాలి తప్ప మనము దాని ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలి ఎప్పుడు కూడాను. అంటే మనము మన హృదయంతో, మనము చాలా మన మంచి మనసుతో కనుక ఏ కార్యాన్నైనా మొదలుపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది, ఫలితాన్ని ఆశించకుండా ముందుకెళ్ళడం. విద్యార్థులు కావచ్చు, ఏ వృత్తిలో ఉన్నవారైనా అవ్వచ్చు, ఎవరైనా సరే, మంచి కార్యము, అది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం అన్నప్పుడు ఖచ్చితంగా ఏ నిర్విఘ్నం లేకుండా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా అందరూ చాలా మంచి పనులు చేస్తూ అందరికీ మంచి జరగాల చూస్తూ ఈ వినాయక చవితిని, అది కూడా మట్టి గణపతులతోనే అందరూ జరుపుకోవాలని. ఎందుకంటే పర్యావరణ కాలుష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా మన ఈ జలచరాలు కావచ్చు, మన ఏ జీవచరాలైనా కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ అందరూ వినాయక చవితిని ప్రకృతికి అనుగుణంగా జరుపుకోవాలని కోరుకుంటూ, మరొకసారి భారతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా నిజామాబాద్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ డాక్టర్ జరగం తిరుపతిరావు, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ మెడిసిన్.